శుభదినం సర్వజనులకు పర్వదినం శుభదినం సర్వజనులకు పర్వదినం పావనాత్ముడు జగదీశశీలుడు పాప విమోచన కలిగించేయు పావనాత్ముడు జగదీశశీలుడు పాప విమోచన కలిగించేవిడు లేవు లేవు సువార్తను ప్రకటింపు ఆయన మనకై మృత్యుంజయుడాయెను లేవు 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 సువార్తను ప్రకటింపు ఆయన మనకై మృత్యుంజయుడాయెను నేడు మనకు శుభదినం సర్వజనులకు పర్వదినం మనకు శుభదినం సర్వజనులకు పర్వదినం క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రుకల్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కర్రై లూర్దు మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు కె దేవయ్య లక్ష్మమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సుఖ చైతన్య శ్రీశాంత్ సుఖ అనురాధులకు మంచి భవిష్యత్తును మరియు కుటుంబంలో మరణించిన సుఖ శ్లీవరాజు భూలక్ష్మమ్మ సుఖ దాస్ కె నరసింహాత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సత్ప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తి శేషులు దేవబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దమ్మ గారిల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ డి అంతోనమ్మ ఎం అగస్టిన్ గ్రిగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ చింతలపల్లి అక్కమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్నగర విచారణ జడ్డు బాలశౌరెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జడ్డు తెరేజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఇదివే బలి పూజలో భక్తి ప్రపత్తులతో పాలు పంచుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశుని ప్రేమ
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహమును మన జీవితములో మనము ఈ యొక్క వారం రోజుల పాటు పొందుతూ ఆ క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన భాగ్యములో మనము కూడా భాగస్థుల మొగుటకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన భాగ్యము ఇతరులు కూడా పొందినట్లుగా మనందరము ప్రత్యేకంగా క్రీస్తు ప్రభును గురించినటువంటి సాక్ష్యమును ఈ లోకములో ఇచ్చుటకు పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. జ్ఞాన స్నానమును పొంది క్రీస్తు యేసునందు మనేక విశ్వాసమును మనము కాపాడుకుంటూ ఈ లోక పాపపు ఆశలలో ఆకర్షణలలో చిక్కుకొనకుండా ఇతరులు కూడా, అనగా మన యొక్క తోడి సహోదరి సహోదరులు కూడా క్రీస్తు యేసునందు జీవము కలిగి ఉండినట్లుగా మన యొక్క జీవితాలు దానికి అనుగుణముగా ఇతరులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా, తద్వారా క్రీస్తు యేసుని యొక్క పునరుత్థానమును గురించి మనము మన జీవితము ద్వారా ప్రకటించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను అనుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదించురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కృపా సహాయము నందించి నిన్ను నమ్ముకొనిన ప్రజల సంఖ్యను అధికము చేయుచున్నావు. నీ ఎన్నిక ప్రజలను దయతో చూడుడు. జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మనుందిన వారికి ఉత్థాన జీవితపు వస్త్రమును కూడా ధరింపచేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, మేము మా కన్నులారా చూచిన దానిని చెవులారా వినిన దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 21 వరకు. చదువు రాని ఈ అసాధారణ మనుషులు పేతురు యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభ సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థపరపబడిన వాడు పేతురు యోహానులతో అక్కడే నిలవబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయదము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతివానికి తెలియును. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలోకి పాకిపోకుండా వారు ఇంకెన్నడూ యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంతమాత్రము మాట్లాడరాదనియూ బోధింపరాదనియూ ఆజ్ఞాపించిరి. మేము మీ మాటను పాటింపవలయునా లేక దేవుని మాటను పాటింపవలయునా? దేవుని దృష్టిలో ఏది సమంజసము? మీరే నిర్ణయింపుడు. ఎలాగైనా మేము మా కనులారా చూచిన దానిని గురించి చెవులారా విన్న దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి బదులు పలికిరి. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్తుతించుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమియూ కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని, నీవు నా మొర విని నాకు విజయము ఒసగితివి, నాకు విజయము ఒసగితివి కనుక కనుక నేను నిన్ను స్తుతింతును, నేను నిన్ను స్తుతింతును. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండును. నాకు బలమును ధైర్యమును ఒసగవాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని, నీవు నా మొర విని నాకు విజయము ఒసగితివి, నాకు విజయమును ఒసగితివి కనుక నేను కనుక నేను నిన్ను స్తుతింతును, నిన్ను స్తుతింతును. ప్రభువు తన కుడిహస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడిహస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికియుండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. ప్రభువు నన్ను నిశ్చితముగా శిక్షించునను, నన్ను మృత్యువాత పడనీయడు. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని, నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి, నాకు విజయమును ఒసగితివి కనుక నేను కనుక నేను నిన్ను స్తుతింతును, నిన్ను స్తుతింతును. మీరు నాకు నీతి ద్వారములు తెరువుడు. నేను లోపలికి వెళ్ళి ప్రభుకు వందనములు అర్పింతును. ఇది ప్రభు ద్వారము. నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు నా నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. అందరూ ప్రభు ప్రభు నీవు నా మొర విని, నీవు నా మొర విని నాకు విజయము ఒసగితివి, నాకు విజయము ఒసగితివి కనుక నేను కనుక నేను నిన్ను స్తుతింతును, నిన్ను స్తుతింతును.
మరణము గెలిచెను, మరణ లేచెను, సమృద్ధిగా జీవమిచ్చెను. మరణము గెలిచెను, మరణ లేచెను, సమృద్ధిగా జీవమిచ్చెను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆయనతో ఉండిన వారు దుఃఖసాగరములో మునిగి ఉండగా ఆమె వెళ్ళి వారికి ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చిననియూ విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరూ తిరిగి వచ్చి తక్కిన వారికి విషయమును తెలియపరిచిరి, కాని వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు గాను వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి పండుగను మనందరము కూడా డిసెంబర్ 25వ తేదీన కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు పునరుత్థాన పండుగను పోయిన ఆదివారము మనము కొనియాడి ఉన్నాం. క్రీస్తు జయంతి పండుగ రోజున మనము దేవదూతల ద్వారా ఈ లోకములో దైవ కుమారుడు జన్మించను అనునటువంటి శుభ వర్తమానాన్ని, సమాచారమును విని ఉన్నాం. క్రీస్తు పునరుత్థానము రోజున అదే దేవదూతలు ఖాళీ సమాధి నుండి మనందరికీ కూడా, ఇదిగో మీరు వెదుగుతూ ఉన్న సిలువ వేయబడిన క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు అనునటువంటి సందేశాన్ని, సువార్తను మనందరము కూడా విని ఉన్నాం. ఈ సువార్తను గురించి మనము ఈనాడు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు ప్రకటించడానికి ప్రభు అయిన యేసు తన శిష్యులకు ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరణించిన వారు మరలా జీవించుట అనునటువంటిది మనము మానవ సిద్ధమైనటువంటి ఆలోచన ప్రకారము, స్వభావము ప్రకారము అసాధ్యమైనటువంటిది అనునటువంటి విషయాన్ని మనందరము కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి మరణించిన వారు జీవించుట అనునటువంటి విషయాన్ని క్రీస్తు ద్వారా సాధ్యమగును. ఎందుకనగా క్రీస్తు మరణమును జయించి ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క పునరుత్థాన జీవితాన్ని తనను విశ్వసించిన వారికి ఆయన అందజేయును అనునటువంటిది నిజముగా సువార్తయే, శుభవార్తయే, మంచి సందేశము. కాబట్టి ఈ సందేశం యొక్క ఆవశ్యకతను గ్రహించినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము క్రీస్తు యేసు బిడ్డలమైన మనందరము, ఆయనను విశ్వసిస్తూ ఉన్న మనందరము కూడా
ఈ సందేశమును ప్రకటించడానికి పిలువబడుతూ ఉన్నాము. ఈ సందేశము అనగా ఈ సువార్త దేవుని కుమారుని మరణము పునరుత్థానము ద్వారా మనము ఈ లోకములో పాప క్షమాపణ పొందుతూ ఉన్నాము, పరలోక రాజ్యము యొక్క ప్రాప్తిని పొందుతూ ఉన్నాము, దేవునితో మన యొక్క జీవితము నిరంతరము కూడా అనగా యుగ యుగముల వరకు అది ఉండబోతూ ఉన్నది. అనగా మన జీవితము ఈ లోకములోని అంతమైపోక అది పరలోక రాజ్యములో శాశ్వతముగా దేవునితో ఉండబోతూ ఉన్నది అనునటువంటి ఈ సత్యము నిజముగా ఒక శుభవార్త. ఈ సత్యాన్ని మనందరము కూడా విశ్వసించి జీవిస్తూ ఉన్నాము కాబట్టి ప్రకటించవలసినటువంటి విషయాన్ని కూడా మనందరము కూడా ఈనాడు ప్రభుని ద్వారా కట్టడగా పొందుతూ ఉన్నాం. ఈ విషయాన్ని గుర్చినటువంటి సత్యము ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనము, మన చుట్టుప్రక్కల ఉన్నవారు, ఇంకా ప్రభువు జీవించినటువంటి కాలములో ఉన్నవారు, ప్రభువు మరణించి ఉత్థానమై మోక్షానికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి వారికి కూడా ఇది దాదాపు అసాధ్యముగా ఉన్నటువంటిదిగా మనకు కనబడుతూ ఉన్నది. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములో మనం విని ఉన్నాం ఏ విధంగా పేతురు యోహానులు దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కుంటి వాణిని స్వస్థపరిచినటువంటి విషయాన్ని మనము దీనికి ముందు రోజులలో ఉన్నటువంటి మొదటి పట్టణంలో మనము చదువుకొని ఉన్నాం. ఈ విధంగా పేతురు యోహానులు ఒక సాధారణమైనటువంటి మనుషులు, ఇంకా మోటివారు అనగా చదువు సంధ్యులు లేనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలోనే మనము చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో మనము చదువుకున్నటువంటి వచనము 4:13 చదువు రాని ఈ సాధారణ మనుషులకు పేతురు యోహానులు ఇంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు అనగా బాగుగా చదువుకొని అసాధారణమైన జ్ఞానమును కలిగినటువంటి ఈ చట్ట సభలలో ఉన్నటువంటి సభ్యులు ఆశ్చర్యచకితులవుతున్నారు. వారిద్దరూ నిజముగా యేసు యొక్క సహచరులని వారు అప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క ఈ ప్రకటన ద్వారా మన జీవితము అను ప్రకటన, మన యొక్క ప్రవర్తన అను ప్రకటన, మన యొక్క సత్య భేదములో మనము జీవించినటువంటి ఈ యొక్క దేవునితో కూడినటువంటి ఆ జీవిత సాక్ష్యము ద్వారా ప్రజలు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు, ఈ సాధారణమైన ప్రజలు ఏ విధంగా జీవించగలుగుతూ ఉన్నారు అనునటువంటి ఆశ్చర్యాన్ని కలిగి ఈ సాక్ష్యము, ఈ ప్రకటన ద్వారా వారు యేసు యొక్క సహచరులై ఉండిరని గ్రహించినట్లుగా ఇదిగో ఈ లోకములో ప్రజలు కూడా గ్రహించగలరు అనునటువంటి వాస్తవాన్ని బట్టి ప్రభువు తన శిష్యులకు, అదేవిధంగా మనకు ఈనాడు తన యొక్క పునరుత్థానమును గూర్చినటువంటి సత్యాన్ని ప్రకటించడానికి మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఈ సాధారణమైన ఈ యొక్క శిష్యులు ఏ విధంగా అసాధారణమైనటువంటి విషయాన్ని చేస్తూ ఉన్నారు అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మనము ఏమి చేయుదము, వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతి ఒక్కనికి కూడా తెలియను, మనము దీనిని కాదనలేము. కాబట్టి ఈ విషయము ప్రజలలోకి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూ యేసు పేరిట మాట్లాడరాదని హెచ్చరింతము అని నిశ్చయించుకొని వారిని లోపలికి పిలిపించి యేసు పేరిట ఇంకా ఎప్పుడు కూడా మీరు మాట్లాడరాదు అని వారిని గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అయితే శిష్యులు అంటూ ఉన్నారు, మేము ఎవరి మాట పాటింపవలేను, మనుషుల మాట లేక దేవుని యొక్క మాట, ఇదిగో మేము మా కన్నులారా చూచిన దానిని గురించి చెవులారా వినిన దాని గురించి మాట్లాడకుండా ఉండలేము అనునటువంటి వాస్తవాన్ని పేతురు యోహానులు తెలియజేస్తున్నారు. ఇదే రకమైనటువంటి సాక్ష్యము ప్రకటన విశ్వాస ప్రవర్తనలో మన యొక్క సాక్ష్య జీవితము, ఇదిగో మనము చెవులారా విని కనులారా చూచినటువంటి
ఈ సత్య యేసును గూర్చినటువంటి శుభ సమాచారమును మనము కూడా ప్రకటించలేక ఉండలేము అనేటువంటి వాస్తవాన్ని ఈనాడు మనందరము కూడా గ్రహించవలసినటువంటి వారు. ఇదే విషయాన్ని మరొక చాట పునీత యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి లేఖలో తెలియచేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయములో 2వ వచనములో సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గురించి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము దాన్ని చెవులారా విని కన్నులారా గాంచితిమి. కన్నులారా గాంచుటయే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. అనగా మేము జీవిస్తూ ఉన్నాము. ఈ పునరుత్థాన భాగ్యము, క్రీస్తునందు లేవనెత్తబడిన జీవితము, క్రీస్తు యేసుతో కలిసినటువంటి ఈ యొక్క దేవునితో సహవాస జీవితము మేము జీవిస్తూ ఉన్నాం. అందుకే పునీత పౌలు గారు కూడా అంటూ ఉన్నారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 19వ అధ్యాయములో 16వ వచనములో సువార్తను బోధించుతున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను కారణము లేదు. నిజమునకు సువార్తను ప్రకటించు ఆవశ్యకత నాపై మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించని ఎడల ఎంత అనర్థము. కారణము ఈ యొక్క పునరుత్థాన మహిమ, నిత్య జీవ భాగ్యము, ఇదిగో పాపము నుండి వెలుగులోనికి మనలను రక్షించిన క్రీస్తు యేసునందు మన జీవితము ప్రకటింపబడనట్లయితే ఈ లోకము ఏ విధంగా తెలుసుకొనగలదు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి మగ్దలేన మరియమ్మ క్రీస్తును చూచాను అని శిష్యులతో చెప్పినప్పుడు వారు నమ్మనటువంటి విషయాన్ని ప్రభు తెలుసుకొని వారిని గద్దిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మావుస్ గ్రామమునకు వెళ్ళినటువంటి ఇద్దరు శిష్యులకు దర్శనమిచ్చిన యేసును గుర్చినటువంటి సత్యాన్ని ఆ ఇద్దరు శిష్యులు తిరిగి వచ్చి యెరూషలేములో శిష్యులకు తెలియచేసినప్పుడు దానిని కూడా నమ్మనందుకు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాస సత్య ప్రకటన ఈనాడు దాని యొక్క ఆవశ్యకత మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి విషయాన్ని పూర్వ నిబంధనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా ప్రవక్త ఏ విధంగానైతే దేవుని యొక్క వాక్కును తన యొక్క జీవితంలో పొంది దానిని ప్రకటించడానికి ఏ విధంగా ప్రయాసపడుతూ ఉన్నాడో, దానిని ప్రకటించకుండా ఉండడానికి ప్రయాసపడి విఫలము చెంది ఏ విధంగా దానిని ప్రకటిస్తూ ఉన్నాడో యిర్మీయా గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి ఆ యొక్క సత్యము మన జీవితములో ఇదే విధంగా ఉంటూ ఉన్నది. 20వ అధ్యాయములో 9వ వచనము నేను ప్రభువును జ్ఞప్తి అందించుకొనను, ఆయన పేరు మీదుగా మాట్లాడను అని అనుకుంటుని, కానీ నీ వాక్కు నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఆ వాక్కును లోపల అణిచి ఉంచుకొనవలనని ప్రయత్నము చేసి విసుగు చెంది దానిని ఆపుకొన జాలను. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా పునీత పౌలు గారు కొలసీ పత్రికలో 3వ అధ్యాయములో 1వ వచనములో చెప్తూ ఉన్నట్లుగా మనము క్రీస్తు యేసునందు లేవనెత్తబడినటువంటి బిడ్డలము. ఇక మన జీవితంలో సైతానుకు స్థానము లేదు, సైతాను పనులకు ఎటువంటి స్థానము లేదు, సైతానుకు సంబంధించిన ప్రవర్తన విధానమునకు అనగా అబద్ధమునకు, మోసమునకు, స్వార్థమునకు, గర్వమునకు, ఈ విధమైన సైతాను క్రియలకు తావు లేదు. పాపమునకు మరణించి యేసునందు ఉత్థానమైన జీవితాన్ని అనగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి క్రీస్తు యేసుతో నడుస్తూ ఉన్న మనము ఆ సాక్ష్యమును ఈ లోకమునకు చూపెట్టడానికి, ప్రకటించడానికి, జీవించడానికి మనము చెవులారా విని కన్నులారా గాంచి మన జీవితములో పొందినటువంటి అనుభవానికి నిలువెత్తు సాక్షులుగా, సజీవ సాక్షులుగా జీవించడానికి మనందరము కూడా ఈనాడు ప్రార్థన చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహముతో ఆ దేవుని సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనందరము ప్రభునికి మన యొక్క విన్నపములను సమర్పించుదాం.
సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్సు పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయులను, ఉపదేశులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి మీ సేవకులందరినీ, దాని కొరకే శ్రమిస్తూ ఉన్న, సహాయం చేస్తూ ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవలో అనగా మీ దివ్య కుమారుని ద్వారా ఈ లోకములో మాకు రక్షణ కలదు, పాప క్షమాపణ కలదు అనునటువంటి శుభ సందేశము ఈ లోకములో ప్రకటింపబడటకు మీ యొక్క అనుగ్రహములను ప్రసాదించండి. ఏ విధమైన ఆటంకములు లేక సైతాను యొక్క కుయుక్తులకు ఇదిగో మీ సేవకులు బెదిరిపోక ధైర్యముగా మీ వాక్కుని లోకములో ప్రకటించినట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనాలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనాలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభు, ప్రత్యేకముగా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగను కొనియాడే గొప్ప భాగ్యాన్ని మరి ఒకసారి మాకు ప్రసాదించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. మీ దివి కుమారుని యందు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొంది పునరుత్థానమైన పరిశుద్ధ జీవితములో జీవించుటకు మామందరిని కూడా పిలుస్తూ ఉన్నందుకు, దానికి కావలసిన అనుగ్రహములు ప్రసాదిస్తూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. మామందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబములను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. శోధనలలో చిక్కుకొని మేము క్రీస్తు ప్రభునికి పునరుత్థాన అనుగ్రహములు పోగొట్టుకునకుండా మా జీవితములో మేము ధైర్యముగా నిలకడగా మేము జీవించినట్లుగా, ప్రభుని యొక్క జీవములో మా యొక్క జీవితములు ధన్యపరుచుకున్నట్లుగా మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క కాలములో పరీక్షలు వ్రాస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మేమందరము మీ యొక్క దీవెనలను అనుగ్రహములను పొంది సంతోష సమాధానములతో ఈ లోకములో జీవిస్తూ పరలోక రాజ్యములో మీ యొక్క అనుగ్రహాన్ని మేము పొందినట్లుగా మమ్మందరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థనాలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనాలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారిని, వారి యొక్క కుటుంబాలను, ఈ యొక్క ధర్మదాతలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కృషిని, వారి యొక్క పనిని దీవించండి. వారి యొక్క జీవితములో వారు చేస్తూ ఉన్నటువంటి ఈ పని ద్వారా మీ యొక్క విశ్వాసం ఈ లోకమంతా కూడా చాటి చెప్పబడినట్లుగా, ప్రజలందరూ మిమ్ములను నిజ దేవుడని తెలుసుకొని మిమ్ములను ఆరాధించి మీ యొక్క వాక్యమును బట్టి ఈ లోకములో జీవించినట్లుగా కృప చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనాలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనాలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నిటిని కూడా ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క పునరుత్థాన అష్ట దినములలో మేమందరము కూడా జీవించే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దయగల మా ప్రభు, మీ దివి కుమారుని యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా పాపములో మునిగి కొట్టుమిట్టాడుతూ నాశనకరమైన జీవితంలో, మరణకారకమైన జీవితంలో జీవిస్తూ ఉన్న మమ్ములను అదేవిధంగా వదిలిపెట్టక మీ దివి కుమారుని ద్వారా వెదకి రక్షించుకున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దగ్గర మా ప్రభువ, మేము పొందినటువంటి ఈ యొక్క రక్షణ మార్గములో మా జీవితములను యేసుతో పాటు మేము ప్రయాణం చేస్తూ జీవించినట్లుగా మామందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, తద్వారా ఈ లోకములో మీ రాజ్యము ఏర్పాటు చేయబడినట్లుగా దీవించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. Thank you.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశునికి అంగీకారం అగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు దయచూపుము. మాకు నూతన జన్మనొసిగిన ఈ పరమ పవిత్ర కార్యము మమ్ము నిత్యానందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడై అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాలసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము.
ఈ విధమైనవి మా కొరకు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మరణము ప్రకటించదము, మీ ఉత్తానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లికి పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మాయక తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగ్మమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు, మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా యింట ప్రవేశించుటకు మేము పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన మా ఆత్మను స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నీ ప్రజలను దయతో వీక్షింపుము. త ఈ శాశ్వత పరమ రహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జై జై జై.